సతనపల్లి పట్టణంలోని ఆర్సీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 64వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ సీఎం కప్ అండర్ 19 జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా డాక్టర్ కోడెల అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామస్వామి, పలు అధికారులు పాల్గొన్నారు. School Games Federation of Guntur District, CM Cup, Volleyball, under 19 years, Boys and Girls Championship, meet open. అట్లాగే సత్తనపల్లిలో కూడా ప్రతి గ్రామంలో ఒక 5 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండ శిబిరం ఏర్పాటు చేస్తాం. నా ఉద్దేశం ఒకటే, ఆడుకునే వాళ్ళకి ఆడుకునే అవకాశాలు, లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళకి అవకాశాలు, చదువుకునే వాళ్ళకి చదువులు అవకాశాలు. అందుకని ఈ ఊళ్ళో గవర్నమెంట్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ ఉంటే సదుపాయాలు ఇక్కడ ఉండదాన్ని బ్రహ్మాండ రైల్వే స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసి ఇవాళ ప్రచారం పేరు కూడా పెడుతున్నాం వాళ్ళకి. అట్లాగే పాటిస్తాం, మంచి కాంపౌండ్ వాళ్ళు పచ్చని చెట్లు మంచి వాతావరణం ఏర్పాటు చేస్తాం. అక్కడ ఈ పిల్లలు ఒకటే, నా పిల్లలు ఏ విధంగా చదువుకున్నారో, నా పిల్లలు ఏం కావాలో నేను కోరుకుంటున్నానో, మీ అందరూ ఎట్లా కావాలో నేను కోరుకుంటున్నాను. మీరు ఒక గేమ్ రాణించండి, చదువులు రాణించండి, మీ అమ్మానాన్నకి మీ బిడ్డలు కాదు, మీ సమాజానికి బిడ్డలు. ఈ సమాజం మీ ప్రతిభ మీద, మీ చదువు మీద, మీ ఆటల మీద ఆధారపడి ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో కూడా బ్రహ్మాండమైన స్టేడియం నిర్మాణం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నానంటే కేవలం యొక్క ప్రాధాన్యత మరి స్పీకర్ గారు చెప్తూ జరిగింది. ఈ ఆటలను అందరూ కూడా స్ఫూర్తితో తీసుకొని మరి మన రాష్ట్రానికి ఇక్కడ నుంచే మంచి జీవనం తెచ్చేవాళ్ళని అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పని ఒక స్ఫూర్తి స్ఫూర్తి తోటి నిలవాలనేటటువంటి పార్టిసిపేట్ చేసే గొప్పగా భావించి మన రాజకీయ అందరూ కూడా గెలుపోటము దృష్టిలో పెట్టుకోవటం ఆడుకోవటం గొప్పగా భావించి మన రాష్ట్రాన్ని మంచిగా తెచ్చేదానికి మీరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పని మనసారి కరమైన కోరుకుంటే మరి ఈ ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా స్ఫూర్తి కావాలని చెప్పని నేను ఆశిస్తూ మాకు ఎంతో